తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ క్షేత్రంలో కెమికల్ వాసన తీవ్రంగా రావడంతో స్థానికంగా కలకలం రేపింది. కెమికల్ వాసన ఒక్కసారిగా బయటకు వెదజల్లడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. వెంటనే సమాచారాన్ని రెవెన్యూ పోలీస్ తదితర శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమయ్యారు. ఓడలరేవు గ్రామంలో ఓఎన్జీసీ ఆన్షోర్ ఆఫ్షోర్ విభాగాల కింద గత 20 ఏళ్లుగా విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోని రాజమండ్రి అసెట్ కు చెందిన ఈ క్షేత్రంలో డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో వినియోగించి కొన్ని రసాయన పదార్థాలు తిరిగి వ్యర్థ జలాలుగా వెలువడుతుండగా వాటిని ప్లాంట్లోని ట్యాంకులో డంపింగ్ చేస్తున్నారు. దీంతో ఘాటైన వాసన వ్యాప్తి చెందడానికి కారణంగా నిలిచింది. గత కొన్ని రోజులుగా వాసన వస్తుందని ఓఎన్జీసీ అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాసన తీవ్రత మరింత పెరిగిన క్రమంలో ఆ ప్లాంట్ మా పరిధి కాదని తప్పించుకునే ప్రయత్నం చేశారని మండిపడుతున్నారు. గతంలో ఇదే పరిస్థితి ఒకసారి తలెత్తినప్పుడు రసాయనాలు కలబోసిన వ్యర్థ జలాలను ట్యాంకుల ద్వారా వేరే చోటుకు తరలించి మూసివేసిన బావుల్లో డంపింగ్ చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్థానిక ప్రజలు గుర్తు చేశారు. ఇదిలా ఉంటే ఓఎన్జీసీ క్షేత్రం వద్దకు అల్లవరం తహసీల్దార్ సుబ్బారావు, రూరల్ సిఐ భీమరాజు, ఎస్ఐ చిరంజీవులు వచ్చి పరిశీలించారు. వాసన వెదజల్లుతున్న వ్యర్థ జలాలు ప్రమాదకరమైనవి కావని, ఇటువంటి భయాందోళనకు గురి కావద్దని సిఐ భీమరాజు వెల్లడించారు. కానీ స్థానిక ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురి కాగా విశాఖ ఎల్జీ పాలిమర్ సంఘటనను గుర్తు చేసుకుని ఓడలరేవు ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఆల్రెడీ ఐఎం గారు, మేము రెవెన్యూ ఆఫీసర్, ఎంఆర్ఓ గారు అందరం కూడా ప్లాంట్ లోపల ఎక్కడైతే మీరు వాసన వస్తుందని అంటున్నారో ఆ ప్లాంట్ని విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ జరిగేది ఏంటి అంటే రెగ్యులర్గా జరిగే ప్రాసెస్సే. అయితే ఎప్పుడు కూడా ఈ ఏదైతే వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో అది వెళ్ళలోకి పంపుతారో అది కూడా ఈరోజు మామూలుగానే జనరల్గానే పంపించడం జరిగింది. అయితే విండ్ డైరెక్షన్ ఈరోజు ఇటు ఉండటం వల్ల, రెండు ఈ వాతావరణంలో ఈరోజు ఎండ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా ఎవాపరేట్ అయ్యి ఆ రకమైన వాసన రావడం జరిగింది. ఒకవేళ ఇది వాసన వచ్చినా అది ఎటువంటిదైనా హానికరమైన వాసన అయితే కాదు. మనకు మామూలుగా కిరోసిన్ వాసన వస్తుంది, హానికరం కాదు. పెట్రోల్ వాసన వస్తుంది, అది హానికరం. ఆ టైప్ ఆఫ్ తప్ప మన గతంలో ఏదో వైజాగ్లో జరిగిన ఎల్జీ పార్లమెంట్కి సంబంధించి ఆ భయాందోళనలు, అటువంటి భయాందోళనలు అయితే ఎవరో పెట్టుకోవసరం లేదు. ఇదంతా రెగ్యులర్గా జరిగే ప్రాసెస్లో భాగంగానే జరిగింది. దీనికి సంబంధించి టెక్నికల్ టీంతో కూడా మాట్లాడాము. ఏ విధమైన ఇబ్బంది ఉండదో, మీకు ఆ ఇబ్బంది ఎటువంటి పరిస్థితుల్లో కలగదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపైన ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. థ్యాంక్ యూ.